ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్లు ఏ ఫార్మాట్లో అయినా సరే చాలా ఎక్సైటింగ్గా హార్ట్ ఫోర్ట్గా జరుగుతాయి. టీ20 వరల్డ్ కప్ ఇంకా కేవలం ఒక నెలలోపే ఉన్న సందర్భంగా జరిగిన 3 మ్యాచ్ల టీ20 ఐ సిరీస్ కూడా అలాగే సాగింది. 3 మ్యాచ్లు కూడా లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళి థ్రిల్లింగ్ ఫినిషెస్ చూసాం. ఇండియా మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా బ్రహ్మాండంగా కమ్బ్యాక్ అయ్యి లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచి సిరీస్ గెలిచింది. యాక్చువల్గా టీ20 వరల్డ్ కప్కి ఈ సిరీస్ ఒక డ్రెస్ రిహార్సల్ లాంటిది. ఇండియాకి వరల్డ్ ఛాంపియన్ టీమ్ అయిన ఆస్ట్రేలియా మీద గెలవడం కూడా ఖచ్చితంగా ఒక మొరాల్ బూస్టింగ్ విన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సిరీస్లో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పాజిటివ్స్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా బ్యాటింగ్ యూనిట్ ఈజ్ డూయింగ్ రియలీ వెల్. ఇండియా బ్యాటింగ్లో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అందరూ బాగా బ్యాటింగ్ చేస్తారు. ఫస్ట్ మ్యాచ్లో రాహుల్ బాగా ఆడాడు, సెకండ్ మ్యాచ్లో రోహిత్, థర్డ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ముగ్గురు కూడా కీ ఇన్నింగ్స్ ఆడారు. అలాగే హార్దిక్ పాండ్యా ఫస్ట్ అండ్ లాస్ట్ మ్యాచెస్లో బ్రహ్మాండమైన ఫినిషర్ రోల్ అతను పోషించడం చూసాం. సూర్యకుమార్ కూడా ఫస్ట్ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో బ్యాటింగ్ యూనిట్ ఈజ్ డూయింగ్ రియల్లీ వెల్. అలాగే మన డెసిగ్నేటెడ్ ఫినిషర్ దినేష్ కార్తిక్ సెకండ్ మ్యాచ్లో ఒక టైట్ సిచ్యుయేషన్లో, ఒక షార్ట్ ఎండ్ మ్యాచ్, 8 ఓవర్స్ ఈ సైడ్ మ్యాచ్లో, లాస్ట్ ఓవర్లో వరుసగా ఒక 4, 1, 6 కేవలం 2 బాల్స్ ఫేస్ చేసి 4, 1, 6 కొట్టి అతను కూడా తన రోల్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. సో బ్యాటింగ్ విషయంలో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ముఖ్యంగా టాప్ 6 అది గ్రేట్ ఫామ్. కానీ బౌలింగ్లో మాత్రం డెఫినెట్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఫీల్డింగ్లో కూడా టీం అంత స్ట్రాంగ్గా కనబడలేదు. బ్యాటింగ్ విషయంలో ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగ్ సైడ్ పైన మన వల్ల ఆడిన తీరు విషయంలో మనకు ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ బౌలింగ్లో ఫీల్డింగ్లో మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్లో, అందులోనూ డెత్ బౌలింగ్ విషయంలో ఆఖరి 5 ఓవర్లో మన బౌలర్స్ తేలిపోతున్నారు. యాక్చువల్గా ఆఖరి 5 ఓవర్లో మనం డెసిగ్నేట్ చేసిన బౌలర్స్ ఎవరంటే బుమ్రా, హర్షల్ పటేల్ అండ్ హర్షదీప్ సింగ్ అఫ్కోర్స్ ఈ సిరీస్లో అతనికి రెస్ట్ ఇచ్చారు. అలాగే భువి కూడా డెత్ బౌలింగ్ వేయగలడని మనకు తెలుసు. కానీ భువి ఫస్ట్ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో డెత్ బౌలింగ్లో ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. బుమ్రా కమ్బ్యాక్ అయ్యాడు, ఫస్ట్ మ్యాచ్లో అతను ఆడించలేదు, ఇంకా పూర్తిగా ఇంజరీ నుంచి రికవర్ కాలేదని. సెకండ్ అండ్ థర్డ్ మ్యాచ్లో ఆడిన బుమ్రా కూడా సెకండ్ మ్యాచ్లో ఒక మంచి యార్కర్తో వికెట్ తీసినప్పటికీ కూడా ఓవరాల్గా అతను కూడా వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. పర్టికులర్లీ థర్డ్ మ్యాచ్లో 4 ఓవర్స్లో 50 రన్స్ ఇచ్చాడు, వికెట్ తీసుకోకపోవడం కొంచెం ఆందోళన కలిగించింది. అలాగే హర్షల్ పటేల్ ఇటీవల కాలంలో బ్యాక్ ఎండ్లో, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో, మిడిల్ ఓవర్స్లో కానీ డెత్ ఓవర్స్లో కానీ చాలా మంచి బౌలింగ్ వేస్తున్న బౌలర్, అతను కూడా ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా సరైన రిధంలో కనిపించలేదు. హీ ఆల్సో వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్, ఒక్క వికెట్ కూడా తీయలేదు. సో బౌలింగ్లో, ముఖ్యంగా పేస్ బౌలింగ్లో మనకి చాలా సమస్యలు ఉన్నాయి. భువి ఈవెన్ అప్ ఫ్రంట్లో పవర్ ప్లేలో కూడా వికెట్స్ తీయలేకపోతున్నాడు. సో అతని ల్యాక్ ఆఫ్ పేస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి షమీని మనం మిస్ అవుతున్నామా అన్న క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. ఖచ్చితంగా వరల్డ్ కప్కి ఇండియా పికప్ చేసిన సైడ్లో ఇట్ ఈస్ షార్ట్ ఆఫ్ పేస్, పేస్ బౌలింగ్ విషయంలో మనకు కొంత లోటు కనిపిస్తుంది. సో హర్షల్ విషయంలో అలాగే బుమ్రా విషయంలో వాళ్ళు ఇంజరీ నుంచి కమ్బ్యాక్ అవుతున్నారు కాబట్టి రిధంలో రావడానికి కొంత టైం పడుతుంది. కానీ భువనేశ్వర్ బౌలింగ్ కొంచెం ఆందోళన కలిగిస్తూనే ఉంది. అలాగే చహల్ కూడా మొదటి 2 మ్యాచ్ల్లో అంత గొప్పగా బౌలింగ్ చేయలేదు, కానీ హైదరాబాద్లో జరిగిన 3rd మ్యాచ్లో చహల్ కమ్బ్యాక్ రియలీ వెల్. సో ఓవరాల్గా తీసుకుంటే ఏంటంటే మన బ్యాటింగ్లో ఏం సమస్య లేదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఏషియా కప్ ఫామ్ని కంటిన్యూ చేయట్లేదేమో అనిపించింది ఫస్ట్ 2 మ్యాచెస్లో, తొందరగా ఒకటాడు. కానీ 3rd మ్యాచ్లో అతను తన ఫెమిలియర్ చేజింగ్ రోల్లో అద్భుతంగా ఆడడంతో మళ్ళీ విరాట్ కోహ్లీ విషయంలో మనకున్న సందేహాలని తీరిపోయి అతను ఈజ్ బ్యాక్ టు ఫామ్ అని మనం ఇప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడచ్చు. అలాగే రోహిత్ శర్మ కూడా సెకండ్ మ్యాచ్లో అతను ఆడిన తీరు, 46 రన్స్ చేసిన, 46 నాట్అవుట్ చేసిన ఆడిన తీరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ మనకు కనిపించింది అతని నుంచి. రాహుల్ కూడా ఫామ్లోకి వచ్చి, కానీ బౌలింగ్లో సమస్యలు, అలాగే ఫీల్డింగ్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్యాచెస్ వదిలేయడం మనం చూసాం. గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా అంత ఎఫెక్టివ్గా లేదు. ఆస్ట్రేలియా లాంటి చోట బిగ్గర్ గ్రౌండ్స్ ఉంటాయి, అక్కడ చాలా క్యాచ్లు, స్కైయర్స్ క్యాచ్లు వస్తాయి, డీప్లో క్యాచ్లు పట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే పెద్ద గ్రౌండ్లో ఫీల్డింగ్ అనేది, గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫీల్డింగ్లో కూడా మన వాళ్ళు కొద్దిగా వెనకబడ్డారని అనిపించింది. అయితే ఈ సిరీస్ తర్వాత సౌత్ ఆఫ్రికాతో మరొక సిరీస్ ఉంది, దాంట్లో ఈ లోపాలన్నీ సవరించుకుంటారు, డెఫినెట్గా టీం కంబ్యాక్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో సమస్యలు, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్లో ఉన్న ఇబ్బందులు తొలగించుకుంటే మనకి వరల్డ్ కప్కి ప్రాపర్ ప్రిపరేషన్ దొరుకుతుందని చెప్పి
మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.